రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ శివకేశవుల దేవాలయంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్సవ విగ్రహాలతో పాటు శివకేశవుల ఆలయానికి వెండి సామాగ్రిని ముస్తాబాద్కు చెందిన కూర జయరాములు గుప్తా రాధమ్మ దంపతులు వితరణ చేశారు. ముస్తాబాద్ పట్టణానికి చెందిన దంపతులు వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో స్థిరపడ్డారు. కాగా ఆలయాన్ని వాస్తుతో పాటు నూతన హంగులతో పునరుజ్జీవనోద్ధరణ మరమ్మతులను ఆలయ కమిటీ సభ్యులు చేపడుతున్నారు. ఆలయంలో ఉత్సవ విగ్రహాలతో పాటు వెండి ఇత్తడి సామాగ్రి అవసరం ఉండటంతో ఇట్టి విషయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ వరంగల్ టు తిరుపతి కార్యదర్శి కూర సంతోషాలు వారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన దంపతులు వారి తల్లిదండ్రులు కూర అనవ్వ వెంకయ్య జ్ఞాపకార్థం సుమారు 2 లక్షలు విలువ చేసే ఉత్సవ విగ్రహాలు శిఖరాలు శతగోపురాలు గంటలు మంగళహారతులు తీర్థ ప్రసాద సామాగ్రిని పాలక వర్గానికి అందించారు. ఈ సందర్భంగా వాటికి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి తిరుపతి సర్పంచ్ గాండ్ల సుమతి వార్డు సభ్యులు పల్లె సత్యం ఆలయ కమిటీ సభ్యులు కూర భిక్షపతి కూర సంతోష్ శరయ్య మీస శంకర్ రామచంద్రగౌడ్ రాజిరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆయుః ఆరోగ్య అభివృద్ధి శ్రీ మహావిష్ణు తీర్థం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ అలివేల మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తి రస్తు అన్నా ఉన్నాను అట్లే फोटो बहुत వారికి మన గుడి కమిటీకి సభ్యులకందరికీ మరీ మరీ ధన్యవాదాలు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామానికి చెందినటువంటి వ్యాపారవేత్త కూర జయరాములు గారు గతంలో అంటే 40 సంవత్సరాల క్రితం ముస్తాబాద్ నుండి వెళ్ళి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయనకు ముస్తాబాద్ గ్రామానికి ముస్తాబాద్లో ఉన్నటువంటి దేవాలయాలు కానీ పరిధి కానీ సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ముస్తాబాద్లో బుద్ధ విగ్రహాలు చాలా పురాతనమైనటువంటివి ఉంది. వాటి ప్లేస్లో వాటి స్థానంలో కొత్త నూతన విగ్రహాలను వారు దాదాపు సుమారు 170 రూపాయలు వెచ్చించి మన ఊరికి గుడికి విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నవేళలా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి మా ప్రేమానందం గారు కూర సంతోష్ గారు కూడా బుక్ చేశారు. వారికి కూడా మా ముస్తాబాద్ దేవాలయం తరఫున ముస్తాబాద్ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఈ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ శివకేశవ ఆలయానికి సంబంధించి వాటందరికీ కూడా భాగస్వాములు కావాలని చెప్పి అందరినీ ముస్తాబాద్ గ్రామం తరఫున మనం ముస్తాబాద్ గ్రామంలో ఉన్నవారు కానీ బయట ఉన్నవాళ్ళు కూడా వాటికి సహకరించి సేవ చేయాలని చెప్పి కోరుతూ గతంలో కూడా ఈ నిర్మాణంలో అంటే జీవనోద్ధారణ గుడి నూతన నిర్మాణం ప్రకారం కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు సహకరించినటువంటి దాతలు అలాగే గత సంవత్సరం బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి దాతలు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ప్రతి గుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కూడా ఎగ్జిక్యూటివ్లు వీళ్ళందరూ కూడా కృషి చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడి భాగస్ నిర్మాణంలో కానీ ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.